నువ్వు వచ్చావా? వెళ్దాం. కారు నువ్వు వచ్చావా? కాదా, అది పిలిచామండి, ఇక్కడికి వస్తాను. హలో, ముందు రాండి, వెళ్ళిపోవాలి. ఓకే, జస్ట్ 2 మినిట్స్. గేటు లోపలికి కాదు, లోపలికి వెనకమ్మా, ఇక్కడే ధర్నా దగ్గరే ఉన్నాం. మీ వెనక్కి రండి, గేట్లు గేట్ అవసరం లేదు. త్వరగా వచ్చేయండి, త్వరగా చేయంట. రండి, త్వరగా రండి. అంగన్వాడీ సెంటర్ కి జీతాలు పెరుగుతాయలేదు తీయమ్మా చిలకమ్మ తల్లి. నా పేరు శైలశ్రీ, బాపట్ల బాపట్ల ప్రాజెక్టు యూనియన్ లీడర్ శైలశ్రీ. మాకు జీతాలు పెంచుతారా లేదా గవర్నమెంట్, జోస్యం చెప్పమ్మా, చిలక జోస్యం. సార్ గురుగారు, మీరు బైక్ ఎలా పెట్టాలి ప్రస్తుతానికి? సార్ రామ్మ చిలకమ్మ జగనన్న గురించి చెప్పమ్మా. రామ్మ చిలకమ్మ జగనన్న గురించి చెప్పమ్మా. జగనన్న మనసులో ఏముందో చెప్పు చిలకమ్మ. అందరూ రామ్మ చిలకమ్మ జగనన్న గురించి చెప్పమ్మా. డబ్బులా? డబ్బులు ఇట్టినాయో? అంగన్వాడీ వాళ్ళ భవిష్యత్తు చెప్పమ్మా చిలకమ్మ. జగనన్న గురించి చెప్పమ్మా. దాని గురించి మ్యాటర్ వేసుకుంటే సరిపోతుంది.
చెప్పేమా టైంలో చెప్పు స్వామి. ఏం కాదులే మా వాళ్ళు అందరికి వినపడాలి గురువు గారు, అందుకని చెప్పేసేయండి. జరిగిపోయిన రోజుల కన్నా జరగాల్సిన రోజులు బాగున్నాయంట, శుభకార్యాలే మంచి జరుగుతాయంట. లక్ష్మీ కానీ ధనము కానీ నీ చేతిలో కూడే అవకాశాలు ఉన్నాయి. దేవుడు అనుగ్రహం ఉందంట, కానీ నువ్వు ఎప్పుడైనా చూసే వాళ్ళకి అమాయకరాలివే కానీ పొట్టుదల ఎక్కువ, కష్టాలు తీరుతాయంట. నమ్మిన వాళ్ళు మీకు సహాయం చేస్తారు. బిడ్డలో మంచి కళాకాంతి ఉంటుంది. లోకుల మాటని ఏ చేయకు, ఇష్టమైన దేవుడు నమ్ముకు. నీ కష్టంతో నువ్వు బతుకుతావు, కానీ నీకు ఆయుష్ లేక మడు 100 సంవత్సరాలు. అయ్యే వర్తిస్తాయి దానికి సపరేట్. జగనన్న మారుతాడంట, జగనన్న మనసు మారుద్దంట. కూర్చున్నా కానీ మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్పారు భవిష్యత్ ఏం చెప్పారు చెప్పండి. ఏం చెప్పారంటే అంగన్వాడీలకి నిదానంగానైనా లక్ష్మి కళ ఉంది, జీతం పెంచుతారు మీ జగనన్న, జీతం పెంచుతారు, అంగన్వాడీ వాళ్ళకి లక్ష్మి కళ ఉంది అని చెప్పింది. మరి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కదా, మరి ఆపేయచ్చు కదా మీరు.